الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. నేటి అంశం బీజం మహాభూజమైన వెళ్ళ. ఎందుకైనా దాని అర్థం బీజం అంటే విత్తనం, విత్తనం విత్తనం సరేనా? భూజం అంటే చెట్టు సరేనా? విత్తనం చిన్నపాటి విత్తనం మహావృక్షమైన వేళ కనుక అప్పుడప్పుడు కాస్త కష్టమైన పదాలు కూడా వాడుతూ ఉండాలండి. అర్థం అవ్వాలి కదా, తెలుగులో కూడా ఉన్నాయి ఇలాంటివి అవునా కదా. కనుక అభిమానం నేటి మన అంశం ఏంటి? విత్తనం మహావృక్షమైన వేళ, విత్తనం మహావృక్షమైన వేళ. ప్రొఫెసర్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులతో కలిసి కూర్చున్నారు. సరేనా? కూర్చున్నప్పుడు ఒక ఖురాన్ లో ఒక ఆయత్ ఉంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నమాట. అలం తర కైఫ దరబల్లాహు మసలన్ కలిమతన్ తయ్యిబతన్ కషజరతిన్ తయ్యిబ అస్లుహా సాబితు వఫరుహా ఫిస్సమ వఫరుహా ఫిస్సమ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఉపమానం ఇస్తున్నారు. ఉపమానం అంటే తెలుసు కదా, కానీ ఒక ఉపమానం ఇస్తున్నారు. ఆ ఉపమానం ఏంటి? సద్వచన ఉపమానం. సద్వచన ఉపమానం కలిమతిన్ తయ్యిబ, సద్వచన ఉపమానం. దేంతో ఇస్తున్నారు? కషజరతిన్ తయ్యిబ, సరేనా? ఓ మంచి వృక్షంతో ఇస్తున్నారు. ఆ మంచి వచన ఉపమానం దేంతో ఇస్తున్నారు? మంచి వృక్షంతో ఇస్తున్నారు. మరి ఆ మంచి వృక్షం ఎలా ఉంది అంటే దాని వేళ్ళు, సరేనా, ఏడు అంటారు కదా, అవి భూమిలోకి లోతుగా పాతుకుపోయి ఉన్నాయి. అసలు అసలు బలంగా ఉంది దిట్టంగా. ఒకరోహ పిచ్చమ, దాని యొక్క కొమ్మలు ఆకాశాన్ని తాకుతుంది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అది తన సంవత్సరపు 12 నెలలు, వారాంతరపు 7 రోజులు, సరేనా? రోజుకి సంబంధించి 12 గంటలు ప్రతి సమయంలోనూ ఫలాన్ని అందిస్తుంది. ఇది ఒక ఉపమానం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చారు. ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, అల్లాహ్ ఈ వచనంలో ఒక వృక్ష ఉపమానం ఇచ్చాడు కదా, ఒక చెట్టుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు కదా, ఆ చెట్టు ఉపమానం ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? ఆ చెట్టు ఏమిటి? ఆ చెట్టు పేరేమిటి? ఆ చెట్టుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని ఉద్దేశించి చెప్పడం అంటే సహాబాలందరూ పెద్ద మహా ఉద్దండు సహాబాలందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు. కొందరు ప్రవక్త సలహాను గౌరవంతోటిను, మరికొందరు భయంతోటిను, ఒకవేళ తెలిసినా చెప్పలేని యొక్క తన గౌరవభావం అనేది వారికి ఉంది. సరేనా? అందులో అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు, ఎవరు ఉమర్ రజియల్లాహు గారి సుపుత్రుడు, ఉమర్ రజియల్లాహు గారి సుపుత్రుడు ఎవరు? అబ్దుల్లాహ్ గారు. ఆయన మనసులో ఆలోచన వచ్చింది, అదేమిటంటే ప్రవక్త సలహాను ఏ పోలికలు అయితే చెప్పారో ఈ పోలికలు ఉన్న వృక్షము ఒక్కటే, అదే ఖర్జూర వృక్షము అని మనసులో వచ్చింది. అయితే ఇంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ ముందు నేను వీళ్ళు వ్యక్తిని వ్యక్తిని నేను చెప్తే బాగుంటుందా అన్న ఉద్దేశంతో చిన్నోడి కదా బాగుండదని ఆయన మౌనం ముగించారు. తర్వాత ప్రవక్త సలహాను వారు అన్నారు, అదే నస్ల, అదే ఖర్జూరపు వృక్షము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలివేయడం జరిగింది. తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు గారిని కలిసినప్పుడు, ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్దుల్లాహ్ గారు అంటే కుమారుడు ఉమర్ రజియల్లాహు గారిని ఉద్దేశించి, నాన్నగారు నాకు తట్టింది, ఈ సమాధానం నాకు తట్టింది, అయితే పెద్దలు ఉన్నారనక గౌరవంతో నేను మర్యాదతో గమ్మునుండిపోయాను అంటే, అప్పుడు ఉమర్ రజియల్లాహు గారు అన్నారు, వారందరి సమక్షంలో చెప్పి ఉంటే గర్వంతో నా యొక్క ఛాతి ఉప్పొంగిపోయేది అని. ఎవరు? పుత్రోత్సాహం అంటారు కదా, నేను తెలుసు కదా ఏంటి పుత్రోత్సాహం అంటే. అర్థమైపోయింది రఫీకి, అర్థమైపోయింది సరే. కనుక తండ్రికి పుత్రోత్సాహం అంటే నా కొడుకు అని మాట్లాడ మాట్లాడ అప్పుడు మీ సమస్య చెయ్యండి. కొడుకు బాగా చెప్పినాడు అలా చెప్తావాది కూడా సరే. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపమానాలు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఒకటి ఉపమానాన్ని విడమర్చి ఎవరు చెప్పగలరంటే దాని గురించి జ్ఞానం ఉన్నవారు మాత్రమే చెప్పాలి, అందరూ చెప్పలేదు. ఈ ఆయన చాలా మంది చదివేస్తారు, అయితే నీ విడమర్చి చెప్పలేరు కదా.
రెండవది ఒకవేళ విడమర్చి చెప్పినా దాని ఉద్దేశం ఏంటి? ప్రజలు నీతిని గ్రహించాలన్నది. ప్రజలు నీతిని గ్రహించాలి, నిజాయితీ బాటన నడవాలన్నదే అసలు ఉద్దేశము. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, తెన ఒక చెట్టు అన్న తర్వాత చెట్టుకి ఏమేమి ఉంటాయి? బలమైన కుదురు ఉంటుంది, తెలుసు కదా, బలమైన కుదురు ఉంటుంది. ఆ తర్వాత దానికి ఎత్తైన కొమ్మలు ఉంటాయి, అవునా కదా. దానికి రెమ్మలు, ఆ రెమ్మలకి ఆకులు, ఆ ఆకుల్లో పూలు, ఆ పూలకి పళ్ళు. చెట్టు ఉంది కానీ కొమ్మలు లేవు, కొమ్మలు ఉన్నాయి కానీ రెమ్మలు లేవు, రెమ్మలు ఉన్నాయి కానీ ఆకులు లేవు, ఆకులు ఉన్నాయి కానీ పువ్వు లేదు, పువ్వు ఉంది కానీ ఫలం లేదు. కనుక ఏది తగ్గుతూ పోతుందో ఆ వృక్షపు యొక్క స్థాయి విలువ అనేది కూడా ఏమవుతుంది? తగ్గుతూ పోతుంది. అందు ఫలాన్ని ఇచ్చే వృక్షము ఇవన్నీ అందులో ఉంటేనే అది అన్నం. ఏ ఒక్కటి తగ్గిన ఏమవుతుంది? దాని అన్నం తగ్గిపోతుంది అనగదా. కనుక ఒక విశ్వాసి కూడా వృక్షం వంటి వాడే, ఒక విశ్వాసి కూడా వృక్షం వంటి వాడే. కనుక అతనికి ఒక కుదురు, బలమైన కుదురు ఉండాలి. ఆ బలమైన కుదురు ఏమిటి? అర్కానుల్ ఈమాన్, బలమైన కుదురు. అర్కానుల్ ఈమాన్ ఆరు. తన ఆ తర్వాత కొమ్మలు, తన అర్కానుల్ ఇస్లాం ఆచరణలు, తన ఆ తర్వాత తన గమనించాలంటే రెమ్మలు, ఆకులు, పువ్వులు, ఫలాలు, మధుర ఫలాలు, ఇవన్నీ ఏంటి? అతని బిహేవియర్ ఏదైతే ఉందో, అతని ప్రవర్తన ఏదైతే ఉందో, సమాజంతో అతను తన నడుచుకునే విధానం ఏదైతే ఉందో, అతని నడక నడత నడవడిక ఏదైతే ఉందో, అదంతా ఏంటి? మధుర ఫలాలు. దానివల్ల అతనికి లాభమే, సమాజానికి దేశానికి కూడా లాభమే. చూస్తున్నారని. కనుక ఈ పోలిక మనిషి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేంతో ఇచ్చారు? విశ్వాసతో ఇవ్వడం అనేది జరిగింది. ఇక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ చెట్టుకి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం ముక్తసరిగా చర్చించుకుంటూ అనేది ముందుకు వెళ్ళాలి. సరేనండి. అందులో గమనించాల్సిన విషయం ఏంటంటే, చెట్టు జాతి వృక్షం అంటారు అన్న కదా, కదా జాతి వృక్షం అంటారు. కనుక చెట్టు అన్న తర్వాత దానికి ఒక జాతి ఉంటుంది, ఇది వేలిని జాతికి చెందిన చెట్టు అనే. కనుక కొన్ని చెట్లను మీరు ఆ ప్రాంతంలో తీసుకెళ్లి నాటితేనే అవి ఫలిస్తాయి, పెరుగుతాయి. వేరే ప్రాంతంలో నాటితే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు మీరు పెంచుకున్న మార్కెట్ లో దానికి ఏమీ విలువ ఉండదు. ఎలాగైతే 20 సంవత్సరం శేషాద్రి అడవుల్లో పెరిగినంతగా ఏపుగా కానీ తక్కువ సమయంలో ఎలాగైతే అందులో సందనం అనేది వచ్చేస్తుందో, వేరే ప్రాంతాల్లో తీసుకెళ్లి మీరు నాటారనుకోండి, 30-40 సంవత్సరాల తర్వాత కూడా అంత ఏపుగా పెరగడం జరగదు. ఒకవేళ పెరిగిన అందులో వచ్చిన కావ ఏదైతే ఉంటుందో, చందనం ఏదైతే ఉందో, దానికి విలువ ప్రపంచ మార్కెట్ లో ఉండదు. కనుక చెట్టుని బట్టి అనేది దాని యొక్క ఫలితము అనేది ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే విధంగా ఇది మంచి వృక్షానికి సంబంధించి, అదే చెడ్డ వృక్షం అంటే తౌహీద్, ఒక ముస్లిం దేన్ని నమ్ముతాడు, తౌహీద్ నేను నమ్ముతాడు, కనుక అది మంచి వృక్షం. అదే షిర్క్ని నమ్మితే అది కూడా విత్తనం, షిర్క్ అనేది కూడా విత్తనం. తౌహీద్ విత్తనం అనేది ఎలాగైతే మనసులో నాటుకొని మహావృక్ష రూపం దాలుస్తుందో, అలాగే షిర్క్ అనేది కూడా మనసులో అది కూడా నాటుకొని అది కూడా మహాభయంకర వృక్ష రూపం అది కూడా దాలుస్తుంది. అయితే ఆ భయంకర వృక్షంలో తన సమాజానికి మేలు చేసేవి అతి తక్కువ ఉంటాయి, కీడు చేసేవి ఎక్కువగా ఉంటాయి. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా ఖర్జూర వృక్షానికి గల ప్రత్యేకత ఏంటంటే, నీళ్లు పోస్తేనే బాగుంటుంది. నీళ్లు పోయడం మానేసి అనుభవించబోతుంది, నీళ్లు పోస్తేనే అదే పచ్చగుంటుంది. నీళ్లు పోయడం మానేశారనుకోండి అదేమవుతుంది? చచ్చిపోతుంది. వేరే వృక్షాల్లా కాదు. అలాగే విశ్వాసి అనే వృత్తి కూడా శరీరానికి ఆహారం ఇచ్చారు కదా, మనం పుష్టిగా ఉంటాము, సౌరారోగ్యంగా ఉంటాము. అయితే ఆత్మాహారం ఏంటి? విశ్వాసి ఏం కావాలి? ఆత్మాహారం కాదు. ఆత్మహారం ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఖురాన్. అదేమిటి? ఖురాన్. ఖురాన్ అంటే జీవజలం. ఖురాన్ అనేది విశ్వాసికి జీవజలం, ఆత్మ లాంటిది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ ని తన సెలవిచ్చిన మాట అంటే, ఇలైక రూహ, మేము నీ వైపున ఆత్మను అవతరింపజేస్తాము. అంటే మనలో ప్రాణం ఊదే గ్రంథం ఏది? ఖురాన్. అంటే విశ్వాసి పాట యాక్సిస్ అనేది ఖురాన్. విషయం అర్థమైందండి. కనుక మనం ఖురాన్ చదువుతున్నాం అనుకోండి, పచ్చగా ఉంటాం. ఖురాన్ చదవడం మానేసాం అనుకోండి, ఏమవుతాం? ఎండు బారిపోతాము. కనుక ఇది మనం గమనించాలి. రెండవది ఏమిటంటే,
ఈ ఖర్జూర వృక్షం అనేది చాలా బలంగా నాటుకుని ఉంటుంది భూమిలో, కదా, బలంగా నాటుకుని ఉంటుంది. అలాగే ఒక విశ్వాసి అనే వ్యక్తి కూడా ఒక్కసారి అతని మనసులో విశ్వాసం చోటు చేస్తుంది అనుకోండి, బలంగా అతను అల్లాహను నమ్మాడు అనుకోండి, ఇక ప్రాణం పోతే గాని మళ్ళీ అతను అల్లాహను వదలడం జరగదు. కానీ ముక్కలు ముక్కలుగా అతని తెగ్గొట్టేసిన అతను, రెండు పాయలుగా అతని చీరేసిన అతను దానికోసం సిద్ధమైపోతాడే గాని అల్లాహను వదిలి అన్యులను ఆరాధించడమే అతను ఎప్పుడు చెయ్యడు. అదేవిధంగా తన ఈ ఖర్జూరపు చెట్టు అన్ని చోట్ల పెరగదు, దానికి ప్రత్యేకమైన కొన్ని చోట్లు ఉండదు. ఒకవేళ పెరిగినా ఫలం ఉండదు, ఫలాలు రావు. ఒకవేళ ఫలం వచ్చినా తన అది బలంగా ఉండదు. అదే దాని దాని స్థానంలో పెడితే ఎంత బలంగా ఫలం వస్తుందో, ఎంత రుచిగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, అదే స్థలం మారితే ఆ బలం అనేది, ఆ రుచి అనేది ఆ ఫలానికి ఉండదు. అదేవిధంగా విశ్వాసి అనే వ్యక్తి కూడా గమనించాల్సిన విషయం, అతను ప్రతిఫలించాలి అంటే అన్ని యొక్క పరిస్థితులు అనేవి అనుకూలంగా లేకపోవచ్చు. ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ సలహా బాబాయ్ విశ్వాస భాగంగా లభించిన ఆయనకి లభించలేదు కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసం కూడా ఎవరికి ఇస్తాడు? తనకు నచ్చిన వారికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చేది. అందరికి విశ్వాస భాగ్యం లభించకపోవచ్చు. కానీ ఒక వ్యక్తికి అక్షర ముక్క రాకపోవచ్చు, అయితే విశ్వాసం ఉండదు. ఒక వ్యక్తి మహా గొప్ప యొక్క మేధావి, అలాగే అపర కుబేరుడు, అయితే విశ్వాస భాగ్యం అతనికి లేదు. ఇచ్చేవాళ్ళండి కనుక ఇది కూడా మనం గమనించాలి. అదేవిధంగా అభిమానం ఈ యొక్క వృక్షం ఏదైతే ఉందో దీనిలో పిచ్చి మొక్కలు మొలవడం మీరు చూసి ఉంటారు. ఖర్జూర వృక్షాలు బాగా ఉంటాయి కదా, చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, దానిపైన కూడా పిచ్చి మొక్కలు కదా. ఈ పిచ్చి మొక్కలు ఎప్పుడైతే బాగా రక్తంగా పేరుకుంటాయో ఆ వృక్ష ఎదుగుదల అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అన్న కదా. అదే కదా తగ్గిపోతుంది. తనకి ఏం చేస్తారు మళ్ళీ వాటిని ఆ కలుపు మొక్కల్ని ఆ పిచ్చి మొక్కల్ని తీసేసరికి మళ్ళీ ఎప్పుగా పెరుగుతుంది. అలాగే విశ్వాసి జీవితంలో కూడా ప్రాపంచిక వ్యామోహాలు అనేవి, ధన వ్యామోహం అనేది, కామ కోరికలు అనేవి, అవసరాలు అనేవి, ఇబ్బందులు అనేవి, ఇక్కట్లు అనేవి, ఇవన్నీ కలుపు మొక్కల్లో వచ్చేస్తాయి. ఇంకా ఎగరలేదు, లాగేస్తాయి పైకి ఎదగాలంటే ఇవి లాగేస్తాయి, ఇవి ఎదిగిపోతుంటాయి. తన తను ఏం చేయాలంటే తన అప్పుడప్పుడు ఆ యొక్క కలుపు మొక్కల్ని, ఆ పిచ్చి మొక్కల్ని తీసేస్తూ ఉండాలి. అలా తీసినప్పుడు ఏం జరుగుతుంది సోదరులారా, మనం ఏపుగా పెరుగుతాం. అందులోనే భ్రమలు ఉంటాయి, అందులోనే భ్రాంతులు ఉంటాయి. అలాగే షిర్క్ బిదాత్ ఏవైతే దర్గాలు గిర్గాలు సన్యుతులు వినీతులు అంటారో ఇవన్నీ మనిషి విశ్వాసాన్ని ఏదైనా తగ్గించే విషయాలు కనుక వాటన్నిటి మనం దూరం చేసుకుంటూ ఉండాలి. ఇక అభిమానం సులారా చివరి యొక్క మాట, చాలా విషయాలు ఉన్నాయి, ఇక చివరి మాటను పూర్తి చేస్తాను. అదేమిటంటే ఇది అన్ని వేళలా ఇది ఫలాన్నిస్తూ ఉంటుంది, అన్ని వేళలా ఫలాన్ని ఇస్తుంటుంది. అంటే ఏంటి, ఖర్జూర చెట్లు ఎప్పుడు పళ్ళు ఉంటాయా అంటే ఏం అర్థం? అంటే ఈ ఖర్జూరం ఎలా అంటే పచ్చిగా ఉన్నప్పుడు కూడా మన మాడల తిని కాస్త మాగిందనుకోండి రకరకరకరమే నమలేదు, అప్పుడు కూడా బాగుంటుంది. కానీ చాలా బాగా మాగిందనుకోండి ఆ నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అవునా, బాగుంటుందా లేదా? సరే, అలాగే ఈ ఖర్జూరాన్ని ఏం చేస్తారు, ఎండబెడతారు. రెండు రకాలుగా ఎండబెడతారు. ఒకటి ఎండు ఖర్జూరం, మామూలుగా ఏదైతే భారతదేశంలో ఉంటుందో. రెండవది ఏంటంటే ఇతర పద్ధతిని అవలంబించి చక్కెరను, తేనెను ఇతరతర వాటి వేసి దాన్ని ఏం చేస్తారంటే స్టోరేజ్ చేసి పెడతారు. అంటే మనం ఎప్పుడు కావాలన్నా తినడానికి సిద్ధంగా ఉన్న ఫలం ఏది అంటే ప్రపంచంలో ఏదైనా ఒక్క ఖర్జూరం అర్థం మీద లేదు. మీరు ఎప్పుడు తిన్నా బాగానే ఉంటుంది, పచ్చి గున్నపడు తిన్నప్పుడు బాగానే ఉంది, కానీ సగం మాగినప్పుడు తిన్నప్పుడు కూడా బాగానే ఉంది, బాగా మాగిన తర్వాత కూడా బాగానే ఉంది. స్టోరేజ్ పెట్టిన ఖర్జూరాన్ని మీరు తిన్నా బాగుంటుంది, ఉదయం తిన్నా బాగుంటుంది, మధ్యాహ్నం తిన్నా బాగుంటుంది, రాత్రి తిన్నా బాగుంటుంది, నిద్ర మేల్కొని తిన్నా బాగుంటుంది. కానీ ఒకవేళ నిద్రలో కూడా నోట్లో పెట్టాను అవసరా. రెండవది ఖర్జూరపు చెట్టును తీసుకున్నట్లయితే ఏది వృధా కాదు. కానీ దాన్ని ముక్కలు మీరు తింటారా, లాభమే. దాని గింజను మీరు తింటారు, గింజలు కూడా తింటారు. గింజలు మీరు తింటారా, లాభమే. ప్రతీది లాభం. ఖర్జూరంలో నష్టం కలిగించే ఏది లేదు. పోషకాలతో నిండి ఉన్న భూమండలం మీదే ఏకైక ఫలం ఏదైనా ఉంది అంటే అన్ని పోషకాలతో నిండి అన్ని వేళల అందుబాటులో ఉండే ఏకైక ఫలం ఏమిటి, ఖర్జూరం. కానీ కనుక ఇది నమలడానికి, తినడానికి చాలా సులభం. చిన్న పిల్లలు కూడా మన అందరిలా ఇది మనం తినిపించామంటే
అక్కడ బాగా మనం మాగిపోయి ఉంటుంది కదా, దాని లోపల తీసి పెట్టండి చిన్న పిల్లలకి జొల్లు మొత్తం వచ్చేస్తుంటుంది. కనుక గమనించాల్సిన విషయం అండి, ఖర్జూరపు వృక్షం అలాగే ఒక విశ్వాసి అనే వ్యక్తి కూడా పగలనక రాత్ర రే అనక అర్థం లేదా ఎండనక వాననక అన్ని వేళల అందరికీ అందుబాటులో ఉంటాడు, అందరికీ మేలు చేసేవాడు ఉంటాడు, ఎవ్వడికి అతని వల్ల కీడు అనేది జరగదు, జరగకుండా ఉంటేనే విశ్వాసం. సరే ప్రభుత్వ అసలు ఎలా వలసిన వారు తెలివిస్తున్న మాట ఏం తెలుసా, విశ్వాసి ఎవరంటే ఎవరి యొక్క నోటి మాట ద్వారా, ఎవరి యొక్క చేతి ద్వారా ప్రజలు సురక్షితంగా ఉంటాడో అతనే విశ్వాసి. మన తల్లి మన ముస్లిమోన మెల్లిసాని వయ్యేది. కనుక మన వల్ల ఎవ్వరికి నష్టం అనేది వాటిల్లకూడదు. కనుక అభిమానుల ద్వారా చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముక్తసరి విషయాలు, ఒక ఏడు విషయాలు అయినప్పటికీ ఈ ముక్తసరి విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఆ మహావృక్షం పవిత్ర వృక్షం కదా, అందులో ప్రతీది అనేది పరిశుద్ధమైనదే కదా, ఖర్జూరం పరిశుద్ధం, ఆకు పరిశుద్ధం, ప్రతీది పరిశుద్ధం. అలాగే మన జీవితం చేతం పరిశుద్ధంగా మధురంగా తీయంగా ఉండేలా మన మాట కానీ మన ప్రవర్తన కానీ అందరికీ నచ్చేలా మనం ప్రయత్నించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధిని సద్భాగ్యాన్ని మనం అందరికీ ప్రసాదించాలి. అంతిమంగా ప్రవర్తన ప్రయత్నం వారన్నారు, ఖైరు నాసి అన్ఫాముల్ నాస్ అన్నారు. ప్రజల్లో మంచోళ్ళు ఎవరో తెలుసా, ఎవరి వల్ల అయితే ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది, ఎవరి వల్ల అయితే ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుంది. కనుక ఖర్జూర వృక్షం కూడా ఆ విధంగా తీసుకుంటే ప్రజలకు ఎక్కువగా మేలు కలిగి చేసాలి వృక్షం ఒకటి, మనము చేతం ఆ వృక్షంలా ఎక్కువ చేత మన వల్ల ప్రజలకు మేలు జరిగే ప్రయత్నం చేయాలి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జాకుముల్లా ఖైరన్. అన్న విన్న విషయాల్లో ఒకవేళ మీకు ఏదైనా సందేహం శంక ఉన్నట్లయితే నిర్మోహమాటంగా అడగచ్చు.